హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. అయితే ఈరోజు నానబెట్టిన బాదంలు అండి, చూడండి నేను రాత్రంతా నానబెట్టాను. చూడండి 8-10 గంటలు నానాలి, ఇవి నానడం వల్ల ఇవి బాగా ఉబ్బుతాయి, ఇలా పొట్టు కూడా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ పొట్టు తీసేయాలి. ఈ పొట్టు తీసిన బాదంల వల్ల ఉపయోగాలు నేను ఈరోజు చెప్తాను. ఎప్పుడైనా బాదంలను ఇలా నానబెట్టి తినాలండి, ఈ పొట్టు తినకూడదు. ఓకే అండి, ఈ బాదంలన్నీ నేను ఒలిచేసాను. చూడండి ఇలా ఒలవాలి, ఒలిచి పెట్టుకోవాలి. ఈ బాదం వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మళ్ళీ జీర్ణశక్తి పెరుగుతుందండి, అధిక రక్తపోటు నివారిస్తుంది, మళ్ళీ బరువు కూడా అదుపులో ఉంటుంది, మళ్ళీ ఇట్లా ముసలితనం లక్షణాలు ఇట్లా ముడతలు పడడం అలాంటివి కూడా ఉండవు, మళ్ళీ క్యాన్సర్ నివారణ కూడా బాగా ఉపయోగపడుతుంది. శిశువుల్లో పుట్టుక లోపాలు అంటే ఇప్పుడు కొంచెం మైండ్ కొంచెం తక్కువగా ఉన్నట్లు, ఇట్లా బుద్ధిహీనంగా ఉన్నట్లు ఉంటుంది కదండి, దాన్ని కూడా నియంత్రించవచ్చు. తల్లి బిడ్డ ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా బాగా తింటే బాగా ఉపయోగండి ఇది. మళ్ళీ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి, విటమిన్ ఈ, ఒమేగా 3, ఎముకలకు బలం ఉండేవన్నీ. కాబట్టి రోజు 2-3 బాదంలు రోజు ఉదయాన్నే తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీరు కూడా రోజు ఉదయాన్నే లేవగానే రాత్రి నానబెట్టి ఉదయం 2 బాదం పప్పులు తినడం అలవాటు చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.